అన్నా వేసేయమంటావాడిని? ఐశ్వర్యది ల్యాప్టాప్ ఏది? ఉంది ఐశ్వర్య. ఏయ్, డీల్ మాట్లాడుతున్నావా? నువ్వెక్కడికొచ్చి మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఐశ్వర్యని చూడాలి. మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఓపెన్ అవ్వట్లేదన్నా. ఏంటి? యూజర్ నేమ్ దినేష్, పాస్వర్డ్ ఐశ్వర్య. చూసేసావా? చూశాను. నా దగ్గర ఇంకో కాపీ సేఫ్గా ఉంది. ఐశ్వర్య, నాకు అప్ప చెప్పడానికి నీకెంత కావాలి చెప్పు. ఎంత ఇస్తా? 10 లక్షలు? 20 లక్షలు? నీతో పెళ్లి కాకముందు ఐశ్వర్య ఎవరో తెలుసా? నాతో ఎన్నిసార్లు పడుకుందో తెలుసా? ఇప్పుడు తన నా వైఫ్. నీ వైఫా? దినేష్ వైఫా? ఐశ్వర్య దినేష్. చాలా మంచోడివి నువ్వు. డ్రగ్ను టెస్ట్ చేయడానికి నిన్ను ఎలుకలా వాడుకున్న దాన్ని చంపేస్తాననుకుండా దాని మీద నీకు లవ్వా? దాని మీద నీకు కోపం రావట్లేదా? రావట్లేదా? వెళ్ళు, పైన ఉంది, వెళ్ళి మాట్లాడేసి రాపో. పొప్పు ఐశ్వర్య. కోఆపరేట్ చేయలేదు, పని మధ్యలో ఆపేసింది, అందుకే టెస్ట్ పూర్తి చేయలేకపోయాం. ఏంటి పొజిషన్?
ఏవెన్లో ఫిఫ్త్ లెవెల్. ఇతని రియాక్షన్? పూర్వజన్మ గుర్తొచ్చింది. ఓ ఇంట్రెస్టింగ్. ఇదివరకు ఎంత డోసేజ్ ఇచ్చేవాళ్ళు? 4 grams సార్. 4 grams ఇచ్చేవాళ్ళ? అయినా వీడు బ్రతుకున్నాడా? దానికి 10 రెట్లు ఒకే డోసేజ్లు ఇవ్వండి. రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే సార్. ఒక తెలివైన వాడి మీద ప్రయోగిస్తే ఈ మందు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే నువ్వు కనిపించావు. అది నీ తప్పు కాదు. కానీ మా సీక్రెట్లన్నీ తెలుసుకుని మాతోనే బేరం పెట్టావు చెడు, అది నీ పెద్ద తప్పు. మా చేతిలో చచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రిజల్ట్ ఇచ్చారు. నువ్వే రిజల్ట్ ఇస్తావో చూద్దాం. ఈ డ్రగ్ ని నా పేషెంట్ దినేష్ మీద ప్రయోగించారు. ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు డాక్టర్? సాధారణంగా ఫార్మా కంపెనీలు కొత్త మందుల్ని ల్యాబ్ లో టెస్ట్ చేయడానికి ఎలుకల్ని, కోతుల్ని, కుందేళ్లను యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ద్రోహులు చట్ట విరుద్ధం అయినప్పటికీ ఎక్కువ డబ్బిచ్చి వాటిని మనుషుల మీదే ప్రయోగిస్తున్నారు. నాకు తెలిసి ఈ డ్రగ్ ని ఒక పెద్ద ఫారెన్ కంపెనీ తయారు చేస్తుండొచ్చు. దాన్ని టెస్ట్ చేయడానికి ఇండియాలో ఎవరో ఓ డాక్టర్ సహకరిస్తున్నాడు. అతనే దినేష్ మీద ప్రయోగించాడు. ఈ మందు ఎఫెక్ట్ వల్ల దినేష్ బ్రెయిన్ యాక్టివిటీ చాలా ఎక్కువై అతనికి పూర్వజన్మ గుర్తుకు రావడం జరిగింది. అంటే ఇది ఎవరు వాడినా పూర్వజన్మ గుర్తుకొస్తుందా డాక్టర్? డోంట్ బి సిల్లీ, ఇట్స్ వెరీ డేంజరస్. బ్రెయిన్ డెత్ కూడా జరగచ్చు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇది చేయడం కోసమే ఐశ్వర్య అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. డాక్టర్ ఒకవేళ దినేష్ కి ఈ మందు మళ్లీ ఇస్తే ఏమవుతుంది డాక్టర్? తెలీదు, తన ప్రాణానికే ప్రమాదం ఏర్పడచ్చు, లేదంటే అతను తిరిగి శర్మల మారిపోవచ్చు. ఏంటో చూడు. ఓకే సార్.
జయలక్ష్మిది. ఆమె ఎవరు?